మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండా ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండా ప్రెస్ చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjoes.com. ప్రీవియస్ వీడియోలో మనం ఒక నేవిగేషన్ బార్కి కలర్స్ ఎలా చేంజ్ చేసేది అండ్ మనతో మెనూస్ అండ్ ఈ బ్యానర్స్ కానీ కలర్స్ ఎలా చేంజ్ చేసేది అనేది చూస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో సైడ్ నేవిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేసేది అనేది చూస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేసుకుంటాను, ఈ కంటెంట్ అన్ని నేను రిమూవ్ చేసుకుంటాను అండ్ నాతో కాలమ్స్ని 2 కాలమ్స్గా స్ప్లిట్ చేసి దాంట్లో ఓ సైడ్ నేను సైడ్ నేవిగేషన్ బార్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ నాతో పేజ్లో మనం ఏం చేసుకుంటాం, ఈ రోలో ఉండే కాలమ్స్ అన్ని మనం డిలీట్ చేసుకుంటాం. ఫస్ట్ నేను రిమూవ్ చేసుకుంటాను అండ్ దీనిలో నేను ఇప్పుడు ఇది సేవ్ చేసేసి బ్రౌజ్ చేస్తే ఏంటి మన కంటెంట్ అన్ని డిలీట్ అయ్యాను. సో ఇప్పుడు ఈ 12 కాలమ్స్ మనం స్ప్లిట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్లో క్లాస్ ఈక్వల్ టు కాల్ హైఫన్ ఎండి హైఫన్ 3 1 నేను స్ప్లిట్ చేసుకుంటాను అండ్ 9గా 1 స్ప్లిట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు 12 కాలమ్స్ స్ప్లిట్ అయ్యేసింది. అండ్ ఈ తర్వాత ఇక్కడ నేను ఒక కంటెంట్ ఇచ్చుకుంటాను, సెకండ్ 9 కాలమ్స్లో వెల్కమ్ ట్యూటర్ జోస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటాం. అలాగే బ్రౌజర్లో రిఫ్రెష్ చేసుకుంటాం. సో మనకు ఈ 9 కాలమ్స్లో మనకి ఈ కంటెంట్ వచ్చేసింది. ఇప్పుడు సైడ్ నేవిగేషన్ బార్ మనం క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, ఈ డివ్లో ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఒకటి ఓపెన్ చేసి దానిలో నాతో మెనూస్ సైడ్ నేవిగేషన్ బార్ మెనూస్ నేను ఇచ్చుకుంటాను. సో యూఎల్ ట్యాగ్ క్లోజ్ చేసుకుంటాం అండ్ దీనిలో మనం ఎల్ఐ ట్యాగ్ క్రియేట్ చేసుకుంటాం. ఎల్ఐ అండ్ దీనిలో యాంకర్ ట్యాగ్లో హెచ్ ఆర్ ఎఫ్ ఈక్వల్ టు హ్యాష్ ఈ ట్యాగ్ మనం క్లోజ్ చేసుకుంటాం అండ్ దీనిలో మనతో నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నేను ఒక 4 మెనూస్ నేను క్రియేట్ చేసుకుంటాను, హోమ్ కోర్స్ కమెంట్ డౌన్లోడ్. సో ఇది క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ ఈ యూఎల్కి నేను ఇప్పుడు జస్ట్ ఇది మనం సేవ్ చేసేసి ఇది రిఫ్రెష్ చేస్తే అయితే మనకు ఒక లిస్ట్ మనకి ఇక్కడ క్రియేట్ అయ్యాను. ఇప్పుడు ఇది నేను నేవ్ బార్గా చేంజ్ చేయాలి కదా. సో యూఎల్లో నేను ఏం చేసుకుంటాను, క్లాస్ ఈక్వల్ టు నేవ్ బార్ అని ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ సేవ్ చేసుకుంటాం అండ్ అగైన్ మనం రిఫ్రెష్ చేసుకుంటాం. ఇక్కడ మనం 1 మోర్ క్లాస్ యాడ్ చేయాలి, నేవ్ బార్ డీఫాల్ట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనకు క్రియేట్ అయ్యేసింది కానీ ఇది మనకు లిస్ట్ లాగే ఉంది కదా. సో నేమ్ అనే ఒక క్లాస్ మనం ఇక్కడ పెట్టి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సేవ్ చేసుకొని మన బ్రౌజర్లో రిఫ్రెష్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు సైడ్ నేవిగేషన్ బార్ క్రియేట్ అయ్యేసింది. ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఇదికి మనం గ్లిఫికాన్స్ యాడ్ చేసుకుంటాం. సో సేమ్ ఈ హోమ్ ఉంది కదా, ఇక్కడ మనం సేమ్ ఈ ఐ ట్యాగ్ యూజ్ చేసి గ్లిఫికాన్స్ మనం యాడ్ చేసుకుంటాం ఎనీ 4 మెనూస్కి. సో హోమ్కు హోమ్ అని ఇచ్చుకుంటాం, హోమ్ అండ్ నేను ఇక్కడ కోర్స్కి బుక్ అని ఇచ్చుకుంటాను అండ్ కమెంట్స్కి కమెంట్ డౌన్లోడ్కి డౌన్లోడ్ అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇది సేవ్ చేసుకొని మన బ్రౌజర్లో రిఫ్రెష్ చేసుకుంటాం. సో మనకి ఈ మెనూస్లో గ్లిఫికాన్స్ అని యాడ్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు నాకు ఈ కోర్స్ ఉంది కదా, ఈ కోర్స్లో నేను ఒక 3 కోర్సెస్ యాడ్ చేయాలి. సో అది నేను యాడ్ చేసుకుంటాను. సో ఈ కోర్స్కు కింద మనం ఏం చేసుకుంటాం, ఈ ఎల్ఐ ట్యాగ్లో నోగా ఒక యూఎల్ మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం. యూఎల్ అండ్ యూఎల్ క్లోజ్ చేసుకుంటాం. దీనిలో మనం ఎల్ఐ ట్యాగ్లో మనతో కోర్స్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సేమ్ దాంట్లో మనం ఏం చేయాలంటే క్లిపికాన్స్ అన్ని యాడ్ చేయాలి. సో జస్ట్ నేను దీన్ని కాపీ చేసుకుంటాను, ఈ కంప్లీట్ ఈ యాంకర్ ట్యాగ్తో మనం కాపీ చేసుకుంటాం, దీంట్లో మనం అప్లై చేసుకుంటాం. అండ్ నాకు C++ జావా ఇప్పుడు ఇది సేవ్ చేసుకొని మన బ్రౌజర్లో రిఫ్రెష్ చేసుకుంటాం. నాకు కోర్సుకు కింద ఈ 3 కోర్సెస్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది కానీ నాకు ఇలాగే డిస్ప్లే చేయకూడదు. వన్స్ నీకు ఈ అన్నీ
ఆ లిస్ట్ దట్ ఈస్ ఈ త్రీ కోర్సెస్ నాకు ఈ కోర్స్లో ఉండవాలి. జస్ట్ నేను క్లిక్ చేసేప్పుడు నాకు ఇది డిస్ప్లే అవ్వాలి. సో అదికి నేను ఇక్కడ ఈ యూఎల్ ఉంది కదా, అక్కడ నేను ఒక క్లాస్ ఇచ్చుకుంటాను. క్లాస్ ఈక్వల్ టు నేమ్ కొలాబ్స్. సో నాకు ఏం చేయాలంటే జస్ట్ ఈ కోర్స్నుగా ఈ త్రీ కోర్సెస్ నాకు కొలాబ్స్ చేయాలి. జస్ట్ ఇప్పుడు ఇంటర్ ఇస్ క్రియేటివ్. సో ఇలాగే డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కోర్స్ ఉంది కదా, అక్కడ నేను ఒక ఐడీ క్రియేట్ చేసి ఆ ఐడీని ఇక్కడ పాస్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనేసి ఒక ఐడీ క్రియేట్ చేసుకొని అని ఆ తర్వాత ఇక్కడ ఐడీ ఈక్వల్ టు లిస్ట్. సో ఈ లిస్ట్ ఉండే ఐడీలో నాకు ఏం చేయాలి, ఈ కోర్స్నుగా ఈ కోర్స్ అన్ని నాకు కొలాబ్స్ అవ్వాలి. ఇప్పుడు ఇది మనం ఏం చేసుకుంటాం, బ్రౌజర్లో రిఫ్రెష్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఏంటంటే మనం ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ కొలాబ్స్. సో ఇక్కడ మనం ఏం చేసింది, ఈ కోర్స్కి నేను ఒక లిస్ట్ యాడ్ చేసింటాను. ఆ లిస్ట్ అనే ఐడి నేను ఇక్కడ కాల్ చేసుకుంటుని అని ఇక్కడ యూఎల్కి కొలాబ్స్ నీవ్ కొలాబ్స్ అనే క్లాస్ ఇచ్చుంటాను. ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటాం. అగైన్ బ్రౌజర్లో మనం రిఫ్రెష్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కోర్స్లో మనకి ఏమయ్యేసింది, ఆ త్రీ కోర్సెస్ నాకు కంబైన్ అయ్యేసింది. ఇప్పుడు అయితే నేను క్లిక్ చేస్తే నాకు డిస్ప్లే అవ్వాలి కదా. సో అదికి నేను ఏం చేసుకుంటాను, ఈ కోర్స్ అని ఈ యాంకర్ ట్యాగ్లో ఏం చేసుకుంటాను, డేటా టాగుల్ అనే ఒక యాట్రిబ్యూట్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను. స్పేస్ డేటా టాగుల్, డేటా టాగుల్లో నేను ఏం చేసుకుంటాను, ఆ కొలాబ్స్ అనేది ఇచ్చుకుంటాను. కొలాబ్స్ ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటాం. అండ్ బ్రౌజర్లో మనం రిఫ్రెష్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కోర్స్ని క్లిక్ చేసిన ఏంటి, నాకు ఏమవుతుంది, ఆ త్రీ కోర్సెస్ నాకు డిస్ప్లే అవుతుంది. కానీ ఈ త్రీ కోర్సెస్ మనకు ఇక్కడ ఒక స్మాల్ స్పేస్ ఉడివాలి కదా. సో అదికి నేను ఏం చేసుకుంటాను, ఇక్కడ ఈ కోర్సెస్కు ముందుగా ఒక డివ్ ట్యాగ్ నేను ఓపెన్ చేసుకుంటాను. డివ్ క్లోజ్ చేసుకుంటాం. అన్ని డివ్లో క్లాస్ ఈక్వల్ టు కాల్ హైఫన్ ఎస్ఎం ఇచ్చుకుంటాం, ఎస్ఎం హైఫన్ వన్. సో నాకు ఇలాగే స్ప్లిట్ చేయాలి అని ఇచ్చుకుంటాను. అండ్ జస్ట్ ఇది కాపీ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో మనం పేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సేవ్ చేసుకుని బ్రౌజర్లో మనం రిఫ్రెష్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కోర్స్ని క్లిక్ చేసినట్టే నాకు ఒక స్పేస్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, సైడ్ నేవిగేషన్ బార్ మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఒక పర్టికులర్ మెనూలో దానిలో ఉండే మల్టిపుల్ మెనూస్ని కొలాప్స్ చేసుకొని క్లిక్ చేసేప్పుడు అది డిస్ప్లే చేసినట్లు మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక సైడ్ నేవిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేసేది అండ్ సబ్ మెనూస్ని ఎలా కొలాప్స్ చేసేది అనేది చూస్తే, రిమైనింగ్ కాన్సెప్ట్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరికుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.